నేను నాది అనే దాని గురించి మాకు వివరంగా తెలియజేస్తారని గురువుగారికి మనవి చేస్తుంది. సులభంగా అర్థమయ్యేటట్టు చెప్పండి స్వామీజీ. నేను నాది అనే పదము సూటిగా సహజంగా సరిగ్గా అర్థమయ్యేట్టు చెప్పండి అని మీరు సహజంగానే మాట్లాడారు. ఈ విధంగా నేను కాకపోతే ఓ టీచర్ కావచ్చు, ఓ వ్యవసాయదారు కావచ్చు, ఏ గుర్తైనా కావచ్చు, ఏం చెప్తారు? నేను నాది వేరం, నా పనిముట్లు, నా దేహం, నా సుఖ దుఃఖాలు, నేను విద్యను నేర్చుకుంటున్నాను. ఆ విద్యను నేర్చుకుని దానిలో కౌశల్యం, నిపుణత్వం తెలుసుకుని అనుభవంతో దాన్ని ఇంకొకరికి అందజేస్తాం, అంతే కదా? ఈ ప్రశ్న వేసాను, ప్రతి తరాలు కూడా ఇదే ప్రశ్న వస్తుంది. కానీ నేను ఎలా ఉన్నది అనే ప్రశ్న రాదు. నువ్వు ఎలా ఉన్నావో ముందు చెప్పు. నువ్వు ఉన్నావు, వారు ఉన్నారు, వీరు వారు, అందరం ఉన్నాం. ఎలా ఉన్నాం? కేవలం ఎరుకతోనే, కేవలం స్పృహతోనే, కేవలం సహజ సామాన్య జ్ఞానంతోనే, సామాన్య తెలుగుతోనే, సామాన్యంగా అనుకునేవాడిగా మనం ఉన్నాం. ఈ అనుకునేవాడు ఒక ప్రశ్నని, సందేహాన్ని, సంశయాన్ని తనలో కలుగుతుంది. తనలో కలిగేటం ప్రశ్న అనుభవం, సందేహం అనుభవం, సంశయం అనుభవం, అనుకోవటం అనుభవం. అనుకుంది ఏం చేస్తావు? మాటల ద్వారా, ముఖ చేష్టల ద్వారా, మూగ సముద్రం ద్వారా, వాడుక భాషలోనే నిత్యం మనం చేసే అన్ని పనుల్లోనూ అది భక్తి, కర్మ, యోగం, జ్ఞానం, విచారణ ఏదైనా కావచ్చు, ఆస్తికత్వం, నాస్తికత్వం, సైన్సు ఏదైనా కావచ్చు, సహజ భాష వాడుక భాష. ఆ వాడుక భాష మూగ భాషతో మొదలైంది. పుడుతూనే భాష రాదుగా, ఒక రోదన, ఓ ఏడుపు, దాన్ని బట్టి తల్లి గ్రహించి కాణం, పాలు, ఉమ్ము నీది ఏమైనా మింగిద్దామో, బాధమో తను తెలుసుకుని చెప్తుంది. అది చెప్పే విధంగా ఆ శిశువులు లేదు, కొంతమంది మూగవాళ్ళు ఉంటారు జీవితాంతం. అప్పుడే వేస్తారు సౌమ్యంతో కాళ్ళు చేతులు తలముండం అన్నీ కదిలిస్తూ అవసరాన్ని బట్టి మంచి నీళ్ళు సౌమ్య ఆ పట్టిలా అని అంటే ఆహారం లేదు మూడు రోజులు ఆ విధంగా బాధలకు సూచిస్తారు. ముఖ్యంగా బాధపడు మూలు కూడా వస్తుంది, ప్రతి ప్రాణి మూలుగుతుంది. మన సాధిత్యంలో మనం పెంచేవి పెంచని క్రిములు వేరు, జీవాలు వేరు. క్రిములు జాతి ఇప్పుడు వద్దు, జీవం అంటే జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, పాములు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ జీవుల్లో కొంచెం పెద్దవి ఏనుగులు జంతువులు అన్నారు. వృక్షాలు, చిన్న మొక్కలు ఇవన్నీ కూడా దట్టంగా కడుపు నిండుగా సమస్త ప్రాణికోటికి జీవరాశికి బ్రతకటానికి కావాల్సిన ఆహారం, గూడు, పాడి లెవెల్లో ఆటాపాట, తోడు, సంతానం ఉత్పత్తి, ఇంతే. ఈ విధంగా ప్రశ్న లేదుగా. ప్రశ్న చేసే వాడికి ముందే ఉంది, నేను మానవుడిని, మన ఆచారాలు మనకు ఉన్నాయి. ఆచారాలు ఏ విధంగా ఉన్నాయి? దేవుడు ఉన్నాడు లేడు, రెండు ఒకటి. ఎందుకు? తాను ఉండే కదా. మందిరాలు, గుళ్ళు, గోపురాలు, ఎన్నో ఆలయాలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, సత్రాలు, ఇవన్నీ ఎవరు? ఏ ప్రాణికోటి ఏర్పరచుకోవాలి. కనుక ఏమిటి? సహజంగా అనుభూతితో ఉన్నాం. ఎలా ఉన్నాం? గమనించే లక్ష్యంతో సాక్షిగా, తెలుసుకునే లక్ష్యంతో తెలివిగా, గుర్తించే లక్ష్యంతో ఎరుకగా, సౌమ్యంతో, శబ్దాలతో, ధ్వనితో కదులుతూ నేను ఉన్నాను ఎరుక లక్ష్యంతో. ఎరుక లక్ష్యంతో నేనే ఉన్నది, నేను ఎరుకను, నా ఎరుకను నేను అనుభవిస్తున్నాను. నేను జ్ఞానాన్ని, నేను తెలివిని, నా తెలివిని నేను అనుభవిస్తున్నాను. నేను శబ్దం చేస్తున్నాను, నేను శబ్దాన్ని శబ్దగతులుగానే నేను గమనిస్తున్నాను. శబ్ద చేతనతోనే కదులుతోనే గమనిస్తున్నాను, తెలుసుకుంటున్నాను, గుర్తిస్తున్నాను.
తాను తెలుసుకున్న ఏంటి అనుభూతులే, అది దుఃఖానుభూతి కావచ్చు సుఖానుభూతి కావచ్చు, నిద్ర కళ మెలుకుల అనుభూతులు కావచ్చు ఏదైనా కావచ్చు. శబ్దమే శబ్ద కలిగి అనుభూతి, స్పర్శ అనుభూతి, శబ్ద స్పర్శ రూప రస గంధ వాసన ఈ ఐదు విషయాలతో ఉన్నదే పదార్థం. అయితే పదార్థం అనంతమైన చైతన్యంతో ఒక సెకండ్ కూడా విరామం లేకుండా అదే టైంలో నిశ్చలంగా కూడా ఉన్నది, అవ్యక్తంగా అవ్యక్తంగా ఉన్న నిశ్చల స్థితి ఈ ఇంద్రాలతో చూడలేం, అది అనుభూతి. విషయ రూపంగా ఒక రూపంగా ఒక నామంగా వెలుతురు చీకటిగా ఉన్నది దృశ్యం కావచ్చు ఏదైనా కావచ్చు, అది అంతర్గతంగా కావచ్చు బహిర్గతం కావచ్చు, దేహమంతా కూడా తానే ఉన్నాడు. దేహంలో ఏవేవి లక్షణాలు ఉన్నాయో ఈ సర్వ సృష్టిలో కూడా అదే ఉంది. పదార్థం మినహా కించిన నాస్తి, ఉన్నదింత పదార్థం రూపనామర్తం ఉండొచ్చు వెలుతురు చీకటితో ఉండొచ్చు, నిద్రగా ఉన్నది పదార్థమే, కళా పదార్థమే, మెలకు పదార్థమే, ధైర్యం అనే శబ్దం పదార్థం, శబ్దం ధ్వని సర్వం పదార్థమే అని అనుకుంటే సహజమే. అయితే ఈ అనుకునేవాడు ఏం ప్రశ్న అడిగారు, నేను నాది, ఆ నేను నాది అందరికీ ఉందిగా, ఓ ఇంటికి వెళ్ళాం కుక్క చూస్తుంది లోపల వెళ్ళిపోయాం, నేనున్నా జాగ్రత్త మన వస్తువులు తీసేస్తున్నా అంటే అంటే ముందేస్తుంది, అంటే నేను నాదనే వ్యవహార జ్ఞానం సమస్త జీవరాశి సహజమే. ఇది అహం అనే శబ్దంతో చెప్పబడింది. అహం అంటే నేను, స్వయం అంటే తను తానే ఉన్నాను, ఉనికిగా అంటే ఉనికిగా ఉంటుంది, ఉనికిగా ఉన్నాను, ఉనికి ఎరుక ఎరుకగా ఉన్నాను, ఉనికి జ్ఞానం జ్ఞానంగా ఉన్నాను, ఉనికి నిద్ర నిద్రగా ఉన్నాను, అన్నీ అన్నీ కూడా నేను నాది పదార్థంతో పాడుతున్నాను కాబట్టి ఆ నేను నేనుతోనే గమనించు గుర్తించు ఓరుకుంటూ ఎరుకుని నేను నా ఎరుకు నేను గమనిస్తున్నాను. స్వయం గమనిక, స్వయం సాక్షిత్వం, స్వయం తెలివి, స్వయం జ్ఞానం, స్వయం స్మృతి, స్వయం కదలిక, స్వయం ఆలోచన భావన ఇవన్నీ తానుగా ఉన్నాడుగా. ఆ తాను తాను ఎలా ఉంది, తెలివి లక్షణంతో తెలుసుకుంటుంది, జ్ఞాన లక్షణంతో తెలుసుకుంటుంది. దేన్ని జ్ఞాపకాన్ని, జ్ఞాపకం ఏంటి సాక్షిత్వం, సాక్షిత్వం ఎలా ఉంది ఉనికితో, ఉనికి అంటే ఎగ్జిస్టెన్స్ ఉండటం అదే సత్ పదార్థం, అనుభవంతో చిత్ పదార్థం ఎలా ఉంది ఆనందంగా మౌనంగా పరిపూర్ణంగా ఉంది, ఇదే నిజ స్థితి, నిజ స్థితి. మౌన స్మృతి, దేహం మాట్లాడుతుందా మాట్లాడదు, ఇదే మౌన సహజ స్థితి. నిద్ర మాట్లాడుతుందా మాట్లాడదు, కళ వచ్చి నేను కళ అంటుందా అంటే సహజమైన స్థితి తప్ప రెండవది ఉన్నది అనుకునే కన్నా నువ్వు సహజ స్థితిలో పరిపూర్ణంగా మౌనంగా అందంగా ఉనికిగా అర్వంగా ఉన్నావు అని ఎరుకతో గుర్తించి గమనించి తెలుసుకుంటున్నావు, అదే ఎరుకతో గుర్తించి గమనించే సర్వం కూడా అలాగే ఉంది అని ఓరక నేను నాదైన పదాన్ని తేలిక పదార్థం, నేను దేహం నా దేహం అనుకున్నాను, నా ఇల్లు నా చెట్లు నా ఆస్తులు నావి, కానీ అనుభవిస్తావే తప్ప నీవు అది ఒకటి అనలేవు, కానీ నీ కళలో అన్ని రూపాలు కదా, అది క్షణికళ ఈ దీర్ఘకళ, బహుకాలం నుంచి నా దగ్గర వచ్చిన వారు రానివారు నాతో సహా చిన్నప్పటి నుంచి ఒక వయసు వచ్చేదాకా వారికంటూ ఒక జీవితం ఉంది. ఏ విధంగా ఫస్ట్ అన్నప్రసాదం మానవులకే కట్టుకోవటానికి పట్ట ఉండటానికి పోరు, ఈ మూడు అవసరాలకు కూడా అత్యవసరం. వీటిలో ఏది ముఖ్యం అంటే అన్నీ ముఖ్యమే, ఆహారం తిరిగితే అనారోగ్యం, ఆహారం తిన్నా అనారోగ్యం కదా, ఇక్కడ ఆహారమే పదార్థం, అదే వైద్యానికి ఉపయోగిస్తారు అన్నింటినీ ఉపయోగిస్తారు. కాబట్టి నేను అనే శబ్దాన్ని శబ్దంతో శబ్దాన్ని నేను శబ్దం ఉనికి శబ్దంతో అనుభవించడంతో ఊరక ఉండండి, అప్పుడు మీ నిజ సహజ స్థితి ఎప్పుడూ ఉంది. ఇప్పుడు మీరు ఇలా కళ్ళు తెచ్చినా మూసినా గమనించండి, ఆ గమనికలో ఆకాశం అవకాశం ఖాళీ ఉంది, ఆ ఖాళీతో వెతులు చీకటి ఉంది, కళ్ళు మూసుకున్నా కళ్ళు తెచ్చినా ఆలోచన ఉన్నాయి అని నువ్వు గమనించావు కదా, కానీ గమనించేవాడు మాట్లాడు నిశ్చలంగా స్వచ్ఛంగా అబ్జర్వర్గా సాక్షిత్వంతో గమనిస్తున్నాడు అని తను అనుకో, ఎరుకు కూడా తను తాను నేను గుర్తిస్తున్నాను అని అనుకునే భావంతో మీరు ఉన్నారు, అంటే అనుకునే భావంతో ఉన్నది మీకే నేను అనుకుంటున్నానండి, మీరు కరెక్ట్ గురువు మీరు కాదండి అనుకుంటున్నావు కదా, మంచి చెడు నేనేం తెలుసా, అనుకునేవాడికి స్వేచ్ఛ ఉంది నేనే స్వేచ్ఛ ఉంది,
దేని నిమిత్తం అనుకునేవాడు ఆనందం కావాలి, ఆనందరసం గుర్తించి గమనించి తెలుసుకుంటున్నాడు. అది వస్తువుతో కావచ్చు, ఇంకా ఏదైనా కర్మలతో కావచ్చు, ఆనందాన్ని గుర్తించావు కదా. అది వస్తు రూపంగా దృశ్య రూపంగా నామరూపంగా గుర్తించింది, వచ్చి పోతూ ఉంటుంది, కానీ ఆనందం వచ్చి పోదు. అది అనుభవం, అనుభవం నీకు ఉన్నావు కాబట్టి నువ్వు కూరగా అలాగే ఉండు. ఎంతగానో ఏది ఉన్నా లేకపోయినా అనుభూతిని గమనించు, నొప్పి అనుభూతిని గమనిస్తావు. నీ కనుతో నొప్పిని చూడడానికి ప్రయత్నిస్తే ఎన్ని కోట్లు కాలేనా అవుతుందా? నీ శరీరాన్ని వెతుకుతావా? శరీర అనుభూతి, కన్ను అనుభూతి, జుట్టు అనుభూతి, అన్ని అవయాలు లోపల బయట, హార్ట్ బీటింగ్, హార్ట్ కదలిక, ప్రాణ కదలిక, అన్ని అనుభూతులుగా అనుభూతి మాట్లాడదు కదా. అప్పుడు అనుభూతి గమనించి గుర్తించి ఊరుకుండు, నువ్వు ఎలా ఉన్నావు ఒకటే. ఎందుకు ఉన్నదే నీవు స్వయం, ఉందే నువ్వు ఉన్నావు. ఎలాగా సత్తు చేత అందమైన పరిపూర్ణ ఉన్నావని ఎంతో గుర్తించి గమనించి తెలుసుకో. తనుతానే ఎలుక కామైపోతుంది, తనుతానే ఆ అనుభూతితో ఊరుకుంటూ